సార్ కంప్లీట్ ఎమోషనల్ సినిమానా లేదంటే అంటే వాళ్ళ హీరోస్ కాబట్టి వాళ్ళ హీరోస్ అనగానే కొన్ని గూస్ బమ్ మూమెంట్స్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఏమన్నా అంటే ఇది ఇమోషనల్ ఫిల్మ్ అండి బట్ గూస్ బమ్ మూమెంట్స్ చాలా ఉన్నాయండి సినిమాలో అంటే లైక్ ఎవ్రీ 15-20 మినిట్స్కి దేర్ ఇస్ అ హైలైట్ ఇన్ ద ఫిల్మ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే ఒకసారి రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ అవ్వగానే మరి తర్వాత ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ అవ్వగానే తర్వాత లైక్ హౌ దే మీట్ తర్వాత లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫీస్ సో అలా కంప్లీట్లీ ఎవ్రీ 15-20 మినిట్స్కి యూ ఆర్ ఆల్వేస్ ఆన్ ఎ హై సో దట్ ఈస్ అ ఫార్మాట్ విచ్ డైరెక్టర్ హస్ ట్రైడ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో అది లైక్ సో మీరు గూస్ బంప్ మాట్లాడతాం కదా చాలా గూస్ బంప్స్ ఉంటున్నాయి సో ఎవ్రీ టైమ్ మీరు ఇలా అనుకోవడం సో ప్రాబ్లీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూడాలి సినిమాని అంటే ఒకసారి చూడలేము అనుకుంటే ఇద్దరు ఒకేసారి ఫ్రేమ్లో అంటే ఒకసారి అంటే చరణ్ని చూస్తే ఎన్టీఆర్ని మిస్ అవుతారు ఎన్టీఆర్ని చూస్తే చరణ్ని మిస్ అవుతారు సో ఆయన కోసం ఒకసారి ఈయన కోసం ఒకసారి తర్వాత ఓకే ఇప్పుడు ఇప్పుడు సాటిస్ఫై అయిన తర్వాత ఒక ఇప్పుడు సినిమా చూడాలి అలా ఉంటుందండి సో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సినిమాని చాలాసార్లు చూస్తారు యాక్చువల్లీ